ఈ సమయంలో మనం ఫారినర్ మిషనరీస్ అనే భాగంలో డినోబిలి అనే ఆయన గురించి మనం ధ్యానిస్తాం. ఈ డినోబిలి అనే ఆయన 1577 నుంచి జనవరి 1656 వరకు భూమి జీవించాడండి. 79 ఆయన భూమి జీవించాడు. ఈ 79 51 దేవుని సేవలో వాడబడ్డాడు. తన 28 భారతదేశానికి వచ్చాడండి. గోవా అనే ప్రదేశానికి వచ్చాడు. గత వారం మనం ధ్యానించిన దానిలో ఫ్రాన్సిస్ జేవియర్ అని ఆయన ధ్యానించిన దాంట్లో ఈయన ఫ్రాన్సిస్ జేవియర్ వారసుడు అని ధ్యానించాడు. ఈయన 1605 గోవాకు వచ్చాడు. ఆయన సుదీర్ఘంగా ప్రయాణం చేసి వచ్చాడండి. 1000 ఈయన ప్రయాణం చేశాడు. ఈయన గురించి వివరణలోకి వెళ్ళే ముందు ఈ రోమన్ కేథలిక్ ఈ మిషన్ గురించి ప్రీస్ట్స్ గురించి కొన్ని మనం తెలుసుకోవాలి. ఆ యొక్క ఫ్రాన్సిస్ జేవియర్ అనే ఆయన స్పెయిన్కి సంబంధించిన వాడు. ఈయన ఇటలీకి సంబంధించిన వాడు. ఇటలీ దేశస్ ఇవన్నీ కూడా దగ్గర దగ్గర ఉంటాయి. లాస్ట్ టైం మీకు చెప్పాను ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, జర్మనీ, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ ఇవన్నీ పక్క పక్కన ఉంటాయి. యూరోపియన్ కంట్రీస్ ప్రభు మా కృపను బట్టి దేశాలన్నీ నేను వెళ్ళాను. ఇప్పుడు ఎవరెవరు కొన్ని ధ్యానిస్తున్నా దేశాలన్నీ ఇటలీ కూడా నేను వెళ్ళాను. అయితే ఈ రోమన్ కేథలిక్ మిషన్ గురించి మనం ఒక విషయాన్ని ధ్యానించాలని నేను ఆశించానండి. నేను లాస్ట్ టైం చెప్పేటప్పుడు ఏం చెప్పానంటే రోమన్ కేథలిక్ మిషనే రైట్ మిషన్. అది పాస్టర్ అనేవాడికి భార్య బిడ్డలు కుటుంబం ఉండకూడదు, కుటుంబ వ్యవస్థ అని చెప్పారు. దానిలో అనేకమైన విషయాలు ధ్యానించాం. ఈ భార్య ఉండడం వల్ల, బిడ్డలు ఉండడం వల్ల కాపరి సేవను సరిగా చేయలేకపోవడం ఆటంకాలు. పౌలు గారు కూడా చెప్తాడు, నా వల్లే మీరు వివాహం చేసుకోకుండా ఉంటే మంచిది, వివాహం చేసుకుంటే శారీరకమైన కష్టాలు బాధలు వస్తాయి అనే విషయాన్ని పౌలు గారు కూడా ప్రస్తావిస్తారు. ఈ రోమన్ కేథలిక్స్ గురించి ఆలోచించినప్పుడు నేను ప్రకటన గ్రంథం మీద అధ్యయనం చేసినప్పుడు ఆ ప్రకటన గ్రంథం 22 ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క మెసేజ్ చెప్పుకొని ప్రసంగం చేసి నెట్లో పెట్టాను. అందులో 14 వెళ్ళినప్పుడు 4 ఏమది ప్రకటన గ్రంథం 14:4 ఈ రోమన్ కేథలిక్ ఈ మిషన్ని ప్రీస్ట్కి వర్తిస్తుందండి. చాలా ప్రాముఖ్యమైనది అది. నా వరకు నేను అది ధ్యానించినప్పుడు నాకు అనిపించింది, ముందుగా ఈ విషయాన్ని ఎవరైనా నాకు చెప్పి ఉండుంటే నేను వివాహం చేసుకోకుండా ఉండేవాడిని అని అనిపించింది. ఎక్కడున్న ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ నేను చెప్పేది మీరు ఉండగలిగితే, వివాహాలు చేసుకోకుండా ఉండగలిగితే చాలా మంచిది. కారణం ఏంటంటే ప్రభు రాకడ చాలా సమీపంలో ఉంది. చదవమది ప్రకటన గ్రంథం 14:4 చదువుతుంది పాప. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి, గొర్రె పిల్ల ఎక్కడికి పోవును, గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్తుందో అక్కడికి ఆయనను వెంబడింతురు. అంటే ఆయన వెంబడిస్తూ వెళ్తుంటారట. అంటే గొర్రె పిల్ల అంటే ఎవరండి? యేసు క్రీస్తు గారి దగ్గరికి అతి సమీపంగా ఉండేవారు ఎవరంటే వీళ్ళే. స్త్రీ సాంగత్యం ఎరుగని వారు. ఈ మహాకృప దేవుడు రోమన్ కేథలిక్ మిషన్ ప్రీస్ట్లకి అనుగ్రహించాడండి. వారు చాలా నిరారంభంగా నిస్వార్థంగా జీవిస్తారండి. నాకు తెలిసిన బిషపులు ఉన్నారండి, రోమన్ కేథలిక్ బిషపులు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, స్నేహితులు. నేను వాళ్ళు వెళ్ళి దర్శించినప్పుడు అండి వాళ్ళకి ఏ వస్త్రాలు ఖరీదైన వస్త్రాలు ఒక అంకీ ఉంటుంది, ఆ చెక్క మంచి మీద పడుకుంటారు. అక్కడ వండి పెట్టిన హాస్టల్ భోజనాలు తింటారు, భూకారంలో భోజనాలు తింటారు. ఆస్తులు ఉండవు, ఆడంబరాలు ఉండవు, ఒక సామాన్యమైన జీవితం జీవిస్తుంటారండి. నిజంగా వాళ్ళతో మాట్లాడేటప్పుడే మనకు ఒక రకమైన పరిశుద్ధత వస్తుంటుందండి. వాళ్ళతో మాట్లాడేటప్పుడే మరొకసారి ఆలోచన చేయండి, వారు కేవలం దేవునికే సమర్పించబడి జీవిస్తారు. మరి ఇంకా లోకము, దాని ఇష్టలు కానీ, కుటుంబము, దాని బాధ్యతలు కానీ, స్త్రీ వ్యామోహాలు కానీ, భార్య పిల్లలు కానీ ఏమి లేకుండా జీవిస్తారండి. వాళ్ళకి ఎంత కృపించాడండి దేవుడు, వారి గొర్రె పిల్లకి
సమీపంలో ఉంటారండి. యేసు ప్రభుకి పరలోక రాజ్యంలో వాళ్ళు ఎక్కడ ఉంటారండి? సమీపం ఉంటారట. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తారని కదులు వెళ్తుంటారండి. ఎంత గొప్ప గంభీరమైన కృప అండి. నిజంగా చాలా అద్భుతమైన ఆ కృప దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కనుక ఈవేళ నేను రోమన్ కేథలిక్ మిషన్ ఆ యొక్క ఆ పాస్టర్స్ వ్యవస్థ నేను సమర్థిస్తానండి. ఈవేళ అత్యున్నతమైన సేవ చేసిన వాళ్ళు జేవియర్ గారి మీద ధ్యానించే ఎంత అద్భుతమైన పరిచర్య చేశాడండి ఆయన. ఆలోచన చేయండి, ఈవేళ ఆయన వారసుడై ఈయన డినోబరి. ఈయన ఇటలీ దేశస్తుడు. ఈయన కూడా వారసుడు అంటేనండి, ఈయన కూడా జెస్యూట్స్ ఆ సంస్థల నుంచి వచ్చిన వాడే. సొసైటీ ఆఫ్ జీసస్ అనే సంస్థల నుంచి వచ్చిన వాడే ఈయన కూడా. లాస్ట్ టైం అది డీటెయిల్గా మనం ధ్యానించాయి, జెస్యూట్స్ అయిన వాళ్ళు ఎలాగ ఏర్పడ్డారు. అగ్నిషియస్ లోయోలా అనే వాడు దాన్ని మొట్టమొదటిగా ప్రారంభిస్తాడు. అందులో రెండవ వ్యక్తిగా జేవియర్ గారు ఉన్నారు. మరి అది ఆ రోజుల్లోనే 1200 జెస్యూట్స్ ఏర్పడ్డారు. అంటే జెస్యూట్స్ అంటే ఏంటంటేనండి, వారు కేవలం దేవుని కొరకు సమర్పింపబడి రోమన్ కేథోలిక్ మిషన్ని పునరుద్ధరించాలి, ప్రమోట్ చేయాలి, అది వాళ్ళు చేసే పని. ఆ భాగంలోనే డినోబులి కూడా ఉండడం. మరి డినోబులి గారు సుదీర్ఘంగా సంవత్సర దినాలు ప్రయాణం చేసి గోవాకు వస్తాడు. గోవా పోర్చుగీస్ వారితో పరిపాలించబడుతుంది ఆ రోజుల్లో. ఆయన గోవాకు వచ్చిన తర్వాత ఆ గోవాలో పరిచర్య చేస్తూ ఆయన ఎందుకు అక్కడ ఉండడని, ఇంకో ప్రదేశానికి వెళ్ళాలని ఆలోచన వస్తుంది. సరే ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన చేసినప్పుడు మధురై తమిళనాడులో ఆ కింద మధుర మీనాక్షి టెంపుల్ అయి ఉంటాయి, ఆ మధురైకి వెళ్ళడానికి ఆయన ప్రేరేపణ వస్తుంది. ఆయన మధురైకి వెళ్ళిన తర్వాత ఆ లిస్ట్ గల బ్రాహ్మణులు వాళ్ళ మధ్యన అయినా పనిచేస్తుంటాడు. ఆయన ఎవరు స్వీకరించరు, అంగీకరించరు. కారణం ఏంటంటే ఇది ఎప్పుడుదండి 1600 సంవత్సరాలు. 1600 సంవత్సరాలు అంటే నిష్ఠగా ఆయనత్వం ఉండే దినాలు అవి. ఆ రోజుల్లో ఆయన ఆ బ్రాహ్మణుల మధ్యని ఆ ఏరియా వెళ్తే ఈయన ఎవరు పలకరించేవారు కాదండి. ఆ తర్వాత ఆయన అప్పుడు పిలిచి, అసలు ఏంటి, ఎందుకు మమ్మల్ని అంగీకరించట్లేదు, ఎందుకు మమ్మల్ని ఇష్టపడట్లేదు అంటే అప్పుడు ఆయన వివరంగా చెప్తాడు. ఈ దొరలు అనగానే వీళ్ళు మా ఆవుల్ని కోసుకొని తినేస్తారు, వీళ్ళు వీళ్ళు గొడ్డు మాంసం తింటారు, మేము ఆరాధిస్తున్న ఆ దేవుడిని చంపుకొని తింటారు, అది కాబట్టి ఇలా మద్యపానీయాలు తీసుకుంటారు, ఎందుకంటే నెక్స్ట్ కలిగిన బ్రాహ్మణ్ అందువల్ల మిమ్మల్ని వాడు అంగీకరించట్లేదు అని చెప్తారండి. అప్పుడు డినోబులి ఇంటికి వెళ్ళి చాలా ఆలోచిస్తాడు, మనం ఏ రీతిగా నేను ఒకటి సంపాదించాలి కదా ప్రభువుకి, వీళ్ళకి అభ్యంతరాలు ఈ రెండే కనిపిస్తున్నాయి, మనం ఈ రెండు ఎందుకు వదులుకోకూడదని ఆయన ఆ వేల్ట్ నుంచి నాన్ వెజిటేరియనే తినడం మానేస్తాడు. ఒక ఆవు మాంసమే కాదండి, అసలు ఏ మాంసాలు, కోడి మాంసం కూడా అన్ని తినడం మానేసి ఇంకా లేకర్స్ కానీ ఇలాంటివి ఆయన దగ్గరికి రాకుండా ఆయన బాగా ఆలోచన చేసి బట్టలు కూడా మార్చేస్తాడు, వస్త్రాధారణ మార్చేస్తాడు. వస్త్రాధార షూట్లు ఇళ్ళన్నీ తీసి పడేసి కాషాయ వస్త్రాలు, సన్యాసులు వేసుకునే కాషాయ వస్త్రాలు వేసుకుంటాడు. అక్కడితో ఆకుండా తల శుభ్రంగా గుండు గీసుకొని ఒక పిల్లర్ పెట్టుకుంటాడు. ఇంకా అక్కడతో ఆకుండా తోలి చొప్పులు కూడా వేసుకుంటే వాళ్ళకి అభ్యంతరం ఉంటుందేమో అని చెక్క చొప్పులు వేసుకుంటాడు. అలాగే తయారయ్యి ఆ బ్రాహ్మణుల మధ్యకి వెళ్ళి పనిచేయడం మొదలు పెడతారు. వారు స్లోగా ఈయన్ని అంగీకరిస్తారు. అప్పుడు ఈ మధురైని పరిపాలిస్తున్న రోజు ఈ దొరగారు ఏంటి ఇలాగ వేషం వేసాడు, ఇలా తయారడని అని పిలిచి ఆయనతో చాలా మాట్లాడి ఆయన ఆశయాలు నేర్చుకొని అలాగే ఆయన కూడా అక్కడ మధురైలో ఉండి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లేదు, అప్పుడు ఇవన్నీ కలిసి ఉండేవి, మద్రాసు ఆంధ్ర రెండు కలిసి ఉండేవి. ఆయన ఒక గురువు గారిని ఏర్పాటు చేసుకొని సంస్కృతం నేర్చుకొని తెలుగు నేర్చుకొని తమిళ్ నేర్చుకొని ఆ సంస్కృతంలో నుంచి ఆ బోధలు తెలుగులోకి తమిళ్లోకి అనువదిస్తూ ఇక రాను ఎలా తేరాడంటే జంజిం కూడా వేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ మూడు పేటలు జంజిం దాన్ని దేనితో పోల్చాడైనా తండ్రి కుమార పరిశుద్ధాత్మతో పోల్చాడు. మూడు పేటలు
చాలా విచిత్రంగా సేవ చేసాడు. చర్చిని చర్చ్ అని పిలలేదు, కోవుల్ అని పిలిచాడు. బైబిల్ని బైబిల్ అని పిలలేదు, వేదం అని పిలిచాడు. పాస్టర్ గారిని పాస్టర్ గారు అని పిలలేదు, పూజ సన్యాసి అని పిలిచాడు. ఇవన్నీ అది చాలా నచ్చాయి. అమ్మ ఇటు మనవిలోకి ఉన్నాడు, వీడు అంత బాగా చేస్తున్నాడని ఆ బ్రాహ్మణులందరూ ఆయనకి చాలా ఆకర్షితులు అవుతారు. గమనిస్తుంటారు కదండి, ప్రతి మనిషిని ప్రతి వాడు గమనిస్తుంటారు. వీళ్ళందరూ రాజుగారికి వెళ్ళి రిపోర్ట్ చెప్పారు, అయ్యా వీడు మన బ్రాహ్మణులాగే ప్రవర్తిస్తున్నాడు, సంస్కృతం నేర్చుకున్నాడు, మంత్రాలు చదువుతున్నాడు, ఆ తెలుగు నేర్చుకున్నాడు, తమిళ నేర్చుకున్నాడు, తెలుగులో వాళ్ళకి బోధన చేస్తున్నాడు, అవన్నీ చెప్తుంటే రాజుగారికి కూడా ఆయన చాలా ఇష్టపడతాడు. బ్రాహ్మణులందరూ ఈయన బోధ వినడం మొదలు పెడతారు. అయితే ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఇటలీ నుంచి వచ్చాడు. ఆ జెసెట్స్ అనే వాళ్ళ ఆశయం ఏంటి, రోమన్ కేథలిక్ మిషన్ పునరుద్ధరించాలి. ఆ వచ్చిన మిగిలిన జెసెట్స్ అందరికీ ఈయన గురించి ఏం అర్థం కావట్లేదు. ముందు క్రైస్తవులకి ఈయన గురించి అర్థం కావట్లేదు. ఈడెట్రా ఈ వ్యాసమేట్రా అని. నా వరకు నాకంటే నేను బ్యాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. రిఫర్మేషన్ దీంట్లో ప్రొటెస్టెంట్ మిషన్లో నేను బ్యాప్టిస్ట్ వాడిని. బ్యాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల కంపల్సరీగా నేను షూట్ వేస్తాను. బ్యాప్టిస్ట్ పాస్టర్ డ్రెస్ ఏంటంటే షూట్ టై కట్టుకోవాలి కంపల్సరీగా. చాలామంది పాస్టర్ చెప్తే అర్థం కాదు. పాస్టర్ అనేవాడు ప్రత్యేకంగా ఉండాలండి, మా థియాలజీలో నేర్పిస్తారు. రోమన్ కేథలిక్ మిషన్ చూడండి, నేను మీకులే వాటిలేసుకునే స్కూల్ పెట్టినది ఉంటే నేను పాస్టర్లో లేదో మీకు తెలియదు, కొత్త క్వశ్చన్ తెలియదు కదా, నేను పాస్టర్ అనుకున్నాను, సెక్రటరీ వాడు అనౌన్స్మెంట్ చేస్తున్నాడు అనుకుంటా. పాస్టర్ అనేవాడు ప్రత్యేకింపబడి ఉండాలి, పాస్టర్ వస్త్రాధరణ వేరేగా ఉండాలి. రోమన్ కేథలిక్ మిషన్లో అయితే కంపల్సరీగా క్యాస్కెట్ వేసుకోవాలి, అంగీ వేసుకోవాలి. సిఎస్ఐ మిషన్లో కంపల్సరీగా అంగీ వేసుకోవాలి. లూథరన్ మిషన్లో కంపల్సరీగా అంగీ వేసుకోవాలి. బాప్టిస్ట్ మిషన్ అంగీ కాదండి, కానీ వేస్తున్నారు చాలామంది అంగీ. బాప్టిస్ట్ మిషన్ ఏంటంటే షూట్ వేసుకోవాలి. క్రమశిక్షణ లేని పాస్టర్లు ఏమి పాటించరు, ఇవేవి కూడా వాళ్ళకి ఏం తోసిందో అదే రైట్ అనుకుంటారు. కరెక్ట్ కారణం ఏంటంటే వాళ్ళకి ఏం తెలియకపోవడం వల్ల. తెలిసినోడికి చెప్పగలరు, తెలియనోడికి చెప్పగలరు, తెలిసి తెలియనోడికి ఏం కూడా మనం చెప్పలేం. నన్ను గమనించడానికి కంపల్సరీగా షూట్ వేసుకుంటాను, అట్లీస్ట్ టై కట్టుకుంటాను. పాస్టర్ అనేవాడు కాంగ్రిగేషన్లో ప్రత్యేకింపబడి ఉండాలి. అందుకే పాత నిబంధన కూడా చూస్తే పాత నిబంధనలో డ్రెస్ కూడా ఉంటుంది. యాజకుడు ఏ రకం డ్రెస్ వేసుకోవాలి, ప్రధాన యాజకుడు ఏ రకం డ్రెస్ వేసుకోవాలి, ఇది ఒక పాత నిబంధనకు సంబంధించిందే కాదు, యూదులకు సంబంధించే కాదండి. పాస్టోరియల్ కోడ్ అని ఉంటుంది. తర్బీదు నొందిన ఏ కాపురైనా సరే వారు కంపల్సరీగా డ్రెస్ కోడ్ పాటించాలి. లోకం పాటిస్తుందండి. అండ్ ఇప్పుడు సీఎంఓ ఎవరు పిఎంఓ వచ్చారనుకోండి, మేయర్ గారు మేయర్ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి ఎయిర్పోర్ట్కి. మామూలు టై కట్టుకొని సూట్ వేసుకొని వెళ్ళాలి మేయర్ అక్కడికి. ఆ మేయర్ డ్రెస్ వేసుకొని ఆయన ఆహ్వానం చేయాలి. అది డిసిప్లిన్ అండి, క్రమశిక్షణ. అది ఎక్కడ క్రమం ఉండదో అక్కడ దేవుని ఆత్మ కూడా ఉండదు. ఈ యొక్క డినోమినేషన్ అయినా ఆ రోమన్ కేథలిక్ క్రమాన్ని దేన్ని తీసుకొచ్చాడండి, హిందూ క్రమానికి తీసుకొని వచ్చి ఆయన ఆశయం ఏంటి, ఎలాగైనా వాళ్ళకి యేసు ప్రభుని అందించాలి, అదే నా ఆశయం. అయితే దీని మీద వ్యతిరేకత చాలా వచ్చిందండి. ఎక్కడి నుంచి వచ్చింది వ్యతిరేకత, అక్కడ ఉన్న లోకల్ చర్చెస్ నుంచి వ్యతిరేకత వచ్చింది. అందరూ వ్యతిరేకిస్తున్నారు. రోమన్ కేథలిక్ మిషన్ వ్యతిరేకిస్తుంది, ఏంటి డ్రెస్సులు ఈ వేషాలు ఏంటని. జెస్యూట్స్ అనేవాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ సిద్ధాంతం అది కాదు, రోమన్ కేథలిక్ మిషన్ పునరుద్ధరించాలని తప్ప ఇలా వేషధారణలు మార్చాలనేది కాదు. ఏపోతే హైందవ సంస్కృతి కూడా దాన్ని వ్యతిరేకిస్తుంది. ఇదేంటి అంతా వచ్చి గుడిని కోవులు అంటున్నాడు, బైబిల్ని వేదం అంటున్నాడు, వాళ్ళకి కూడా అర్థం కావటం లేదు. పాస్టర్ని పాస్టర్ అంటలేదు, సన్యాసి అంటున్నాడు. వాళ్ళకి కూడా గందరగోళం వచ్చి మొత్తం వీళ్ళందరూ కూడా పోప్ గారి సమక్షానికి కేసును తీసుకొని వెళ్తారండి పోప్ దగ్గరికి. ఆవేళ ఆ పోప్ గారు ఇవన్నీ కూడా ద కాంట్రవర్షియల్స్ జార్జ్ రాయ్ 15 జార్జ్ రాయ్ అని ఆయన ఈయన పిలిపిస్తారు మళ్ళీ వేటగాని పిలిపించి, అసలు ఏంట్రా నీ బాధ, ఎందుకు ఎలా చేస్తున్నావు ఏంటి అంటే పోప్కి చాలా వివరం కాదని విశ్వదీకరిస్తుంటారు. అయ్యా నేను ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత
నెక్స్ట్ కలిగిన బ్రాహ్మణుల ఏరియా వాళ్ళు ఎవరు నన్ను అంగీకరించట్లేదు, వాళ్ళు పూజిస్తున్న దేవుడు మనం తినేస్తున్నామని, మనం మద్యపానీయమని వాళ్ళు ఎవరు అంగీకరించట్లేదు. అందుగురించి వాళ్ళని దేవుని కొరకు సంపాదించాలనే గొప్ప ఉద్దేశంతో నేను అలా వేషధారణ మార్చుకున్నాను అంటే కోపమన్నీ పరిశీలించి అప్పుడు ఆయనకి అథారిటీ ఇస్తాడు. మదర్ థెరీసా ఆర్గనైజేషన్ కూడా, మదర్ థెరీసా మొట్టమొదటిగా క్యాథలిక్ సంఘం అంగీకరించలేదు, ఆవిడ అంగీకరించలేదు మొట్టమొదటిగా క్యాథలిక్ సంఘం. కానీ అప్పుడు ఏమవుతుంది, మదర్ థెరీసా కల్కటా నగరం అంతా విస్తరిస్తుంది, ఇండియాలో మదర్ థెరీసా పేరు మార్పు అవుతుంది. అప్పుడు వెంటనే పోపు చెప్పాడు, మన సంస్థకు రావాల్సిన ఘనత ఎవరికో ఇవ్వడం అనవసరం, మన మదర్ థెరీసాని గుర్తిస్తాం అన్నప్పుడు మదర్ థెరీసాని రోమ్కి పిలిచి ఆవిడ గుర్తించారు. ఇవన్నీ సిస్టర్ ఆర్గనైజేషన్స్, అంటే మదర్ థెరీసా కంప్లీట్గా రోమన్ కేథలిక్ మిషన్లో ఉండదు, ఈ జెస్యూట్స్ అనేవాళ్ళు కంప్లీట్గా రోమన్ కేథలిక్ మిషన్లో ఉండరు, ఈ సబ్ ఆర్గనైజేషన్స్గా ఉంటాయి, కానీ రోమన్ కేథలిక్ మిషన్ అండర్లోనే ఉంటాయి, పోపు ఆధీనంలోనే ఉంటాయి. మదర్ థెరీసా వాళ్ళు ఏం చేయాలన్నా పోపుని వాళ్ళు కన్సల్ట్ చేయాలి, పోపు పర్మిషన్ తీసుకునే వాళ్ళు చేయాలి. మొట్టమొదటిగా మదర్ థెరీసాని కూడా వారు అంగీకరించలేదు, ఇవాళ ఇక్కడికి వస్తే డినోబిలిని కూడా వారు అంగీకరించలేదు. అప్పుడు డినోబిలిని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఈ కారణాల వల్ల ఈ కారణాల వల్ల బైబిల్లో లాస్ట్లో ధ్యానిస్తాం, బైబిల్ గ్రంథంలోని విషయాలు తీసి పౌలు గారు చెప్పిన బోధలు చెప్పి మనం వాళ్ళు సంపాదించుకోవడానికి ఇలా చేస్తానంటే పోపు గారు ఆయనకి పర్మిషన్ ఇస్తారు. ఇప్పుడు అక్కడ వచ్చి కథ మొదలైంది, ప్రారంభం చేశాడు. లోకల్గా వ్యతిరేకత ఉంది, ఒక రకంగా బ్రాహ్మణులు అందరూ నేను ఇష్టపడుతున్నారు. ఈ వాళ్ళకి కూడా మధురైలో బ్రాహ్మణులు అనేవాళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నారంటే కారణం నిరోగులే, అంటే వారికి ఆ రీతిగా సువార్తను ప్రకటించాడు. ఈయన ప్రశ్నలు చేసుకుని వెళ్తుంటే సుమారుగా 1200 యనమండుగురు నెస్ట్ కలిగిన బ్రాహ్మణులు, 2675 మంది పేదవాళ్ళు ఆయన ఉన్న రోజుల్లోనే యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించారు. ఈ డినోబిలి అనే ఆయన చాలా నిష్ట కలిగిన వాడు, కార్యదీక్ష కలిగిన వాడు. ఈయన వెళ్ళి ఎవరో సువార్త ప్రకటించిన ప్రదేశాలు తెలియని సువార్త ప్రకటించలేదు, ఎక్కడ యేసు ప్రభు గురించి ఎవడు వినలేదో అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. అదే పౌలు గారు కూడా ప్రబోధిస్తాడు, సువార్తను ప్రకటించని ప్రదేశాలకు వెళ్ళి నేను సువార్తను ప్రకటిస్తున్నాను. అంటే మన చర్చి కూడా సువార్త తెలియని వారికి వెళ్ళి సువార్త చెప్పి మన ప్రభు దగ్గర తీసుకొని వచ్చాం. యాక్చువల్గా సంఘం చేయవలసిన పని అది, ఎక్కడ సువార్త ప్రకటించబడలేదో ఎక్కడ యేసు ప్రభువుని చెవుడు వినలేదో వాడికి తెలియజేయాలి. కారణం ఏంటంటే లోకం అంతటా సువార్త ప్రకటించబడిన వాటి తర్వాత అంతము వస్తుంది. అయితే డినోబిలి గారు తన యాత్రలా సాగించుకుని వెళ్తున్నాడు, అనేకమైన ఒత్తిడులు కూడా ఆయన ఎదుర్కొన్నాడు. ప్రబోధాలన్నీ కూడా వాళ్ళు తెలుగులో తెలుగు వాడికి, అరవలు అరవవాడికి ఆ ప్రబోధాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఈయన దినాల్లో సతీ అనేది చాలా బలంగా ఉండేది, సతీ సహగమం అని. అది ఎక్కడండి, 1800 వచ్చేసరికి ఈ రాజా రామమోహన్ రావు గారు, విలియం కేరీ గారు వీళ్ళందరూ ఉద్యమాలు చేసి ఆ సతీ సహగమనాన్ని ఆపారు. సతీ సహగమం అంటే ఏంటంటే, భర్త చనిపోతే వాడికి కాల్చుతుండేటప్పుడు ఆ క్షితి మీద బ్రతికున్న భార్యను కూడా పెట్టి కాల్చిస్తారు. ఆయన మధురైలో ఉన్న దినాల్లో అది రాజుగారు అండర్లో ఉండేది, మధురై రాజు పరిపాలన. ఆ రాజుడు మతపరమైన రాజు, ఆ మధుర మీనాక్షి ఆ టెంపుల్ యూనిట్స్కి ఇన్ఛార్జ్ అయిన బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణ స్త్రీలు ఆయన రాస్తూ అంటాడండి, 400 మంది ఉంటుండే, నేను చూస్తుండే కానీ 400 మంది స్త్రీలని ఆ భర్త క్షితిని తగలబెట్టారు, ఇంకేమి చేయలేని పరిస్థితి. ఎందు గురించి అంటే అలాంటికి ఇంకా ఆ ఉద్యమాలు రాలేదు, దాన్ని ఆపాలి అనే పరిస్థితి వాళ్ళ భారతదేశంలో లేదు. విలియం కేరీ గారు వచ్చేసరికి అది 1800 చాలా ఉద్యమం, ఎప్పుడు ఇది 1500 1600 సంవత్సరాలు కదా, అంటే
విలియం కేరీ గారికి ముందుగా ఒక 200-250 సంవత్సరాల క్రితం. అయితే నన్ను ఆ స్త్రీల గురించి ప్రస్తావన చేస్తాడు ఏంటంటే, నేను నిస్సహాయుడిగా వాళ్ళకి ఏం చేయలేకపోయిన వాళ్ళు కాలుస్తుంటే క్షితి మీద, కానీ నేను ఆ స్త్రీలను చూసినప్పుడు ఆ స్త్రీలు ఇష్టపూర్వకంగా నేను కూర్చొని తగిలబడ్డారు. వాళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్ళి ఆ భర్త దగ్గర కూర్చొని ఆ కాలుతో ఆనందించేవారట. అంటే మోక్షానికి వెళ్తాను, ఇక్కడ కాలిపోతే నా భర్తతో అని రాస్తూ అంటాడండి. ఆ స్త్రీల యొక్క ధైర్యానికి నేను చాలా ఆనందించాను అంటాడు. కానీ దాన్ని ఆయన నిర్మూలించలేకపోయాడు. ఈ నెలగా ఈ మధురైలో ఆ మారుమూల ప్రదేశాలకు వెళ్ళి అనేకులకి అలాగా సువార్త ప్రకటిస్తూ వెళ్తుంటాడండి. ఈయన అంగీకరించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన అలా వెళ్తున్నసరికి ఆయనకి ఆఖరి దినాలు వచ్చేసరికి బలహీనత వస్తుంది. బలహీనత వచ్చి చాలా బలహీనుడు అయిపోతాడు. అప్పుడు ఈ జెస్యూట్స్ మిగిలిన ఆయనతో పాటు ఇటలీ నుంచి వచ్చిన వాళ్ళు ఈయనకి తెలియకుండా చికెన్ సూప్ తయారు చేసి పట్టడానికి ప్రయత్నిస్తారు. అంటే బలం చేకూరుతుందని ఆయన ఎంత నిష్ట కలిగిన వాడు ఏంటంటే ఆ వాసన కూడా ఆయన ఇష్టపడని వాడికి చచ్చిపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. కానీ ఆయన నాన్ వెజిటేరియన్స్ ఏది తీసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. అటువంటి నిష్ట కలిగి జీవించాడు. అయితే జీవిస్తున్న దినాల్లో ఆ యొక్క మధురై రాజు ఎక్కడో ఊరికి వెళ్తాడండి. ఆ మధురై రాజు సంరక్షణ ఈయన మీద ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మధురై రాజు లేడో లోకల్ చర్చ్ కూడా స్థానిక సంఘం కూడా ఈయనకి వ్యతిరేకంగా ఉంది. ఈయన చంపడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆయన మార్టిన్ లూథర్ మీద మరణ శాసనం వేశారు. జాన్ వెస్లీ గారి మీద కూడా ఆంగ్లికన్ చర్చ్ మరణ శాసనం వేసింది. ఆయనకి డెత్ థ్రెట్ ఇచ్చారు. ఆయన కూడా ఈ మిషనరీస్ అందరూ ఇది ఎదుర్కొన్నారు. అప్పుడు చూస్తే రాజుగారు లేరు, ఈయనకి సంరక్షణ ఇవ్వలేక ఆ యొక్క స్థానిక ఆ జెస్యూట్ సంఘం వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన్ని తీసుకొని శ్రీలంకకి పంపించేస్తారు. ఇది ఎక్కడుంది కింద మధురై అనేది ఇది మ్యాప్లో కింద ఉంటుంది. మధురై నుంచి శ్రీలంక దగ్గరగానే ఉంటుంది. శ్రీలంకకి ఈయన పంపించేస్తారు. జాత్స్నా అని పేరు అవుతుంది శ్రీలంకకి. ఈయన అక్కడ శ్రీలంకలో కూడా ఖాళీ లేకుండా సేవ చేస్తాడండి. ఆ పరిచర్య చేసినప్పుడు ఆ శ్రీలంకలో మధురైలో ఆయన ప్రభు కొరకు సంపాదించిన వారికంటే ఎక్కువ మందిని ప్రభు కొరకు సంపాదించాడు. 40,000 మందిని శ్రీలంకలో యేసు ప్రభు దగ్గర తిప్పాడండి. 40,000 మందికి బాప్తిసాలు ఇచ్చాడు. ఇక్కడ కేవలం 12,000 మంది 2,000 మంది తప్ప శ్రీలంకలో అత్యధికంగా మినిస్ట్రీ చేశాడు. సరే ఆయన ఆశ ఏంటంటే మరలా మధురైకి వెళ్ళాలి, మధురైలో సేవ చేయాలి. కానీ ఆయన ఆశకి భిన్నంగానే రాజుగారు వస్తారు. రాజుగారికి కథ అంతా వివరిస్తారు. అయ్యా మీరు లేని టైంలో డినోబిలి గారిని చంపిపోయారంటే మీరు ఇలా చేసినట్టు మంచి పని చేశారు, మరలా ఆయనకి ఇక్కడికి రావడం కూడా ఆయనకి సేమ్ కాదు అని ఆయనకి మద్రాసులోనే మైలాపూర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి పెడతారు. మైలాపూర్ అంటే సెయింట్ థామస్ మౌంట్కి వాళ్ళు పిలవబడతారు. థామస్ గారి అక్కడ భర్త సాక్షిగా మరణించాడు. ఈయన ఆఖరి గడియలు ఎక్కడికి జీవించాడంటే మైలాపూర్లో మద్రాసులో జీవించాడు. ఆ మైలాపూర్లోనే జీవిస్తూ రోగ పీడితుడై బలహీనుడైపోయి ఆయనకి ఎవరు సేవ చేసేవారు లేక ఆయన నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఏవి తీసుకోవడానికి ఇష్టపడక తృణీకరిస్తూ ఆయన మంచం మీద ఉండి ఆయన ఆఖరి తుది శ్వాస ఆయన 1656వ సంవత్సరం జనవరి 16వ తారీఖుని మరణిస్తాడు. విశేషం ఏంటంటేనండి, అటు మైలాపూర్ వాళ్ళు అయినా సరే, అటు మధురై వాళ్ళైనా సరే, లేదా అటు శ్రీలంక వారైనా సరే, ఎవరు కూడా ఆయన సమాధి గురించి బాధ్యతలు వహించలేదు. విచారకరమైన విషయం అది. మరి ఈయన ముందు వచ్చిన జేవియర్ గారి సమాధి ఇవాళ వరకు ఉంది. ఆయన దేహం ఇవాళ వరకు ఇప్పుడే చచ్చిపోయినలాగా ఇప్పుడే చచ్చిపోయిన మనిషిలాగా ఉంది. గోవాలో ఉంది, అందరూ చూస్తున్నారు ఇవాళ కూడా. కానీ విచారకరం ఏంటంటే ఈయన అటు జెస్యూట్ మిషన్ ద్వారా, ఇటు రోమన్ కేథలిక్ మిషన్ ద్వారా, అటు స్థానిక సంఘాల ద్వారా,
అది హిందువుల ద్వారా మన్నరులు పొందలేదు ఆయన. అందువల్ల ఈయన సమాధి ఎక్కడుంది ఏమిటి అనే వివరణ కూడా లేవు. ఒక అన్నోన్ దీనికనే ఆయన కార్యక్రమం జరిగిపోయి, కానీ ఆయన పరిచర్ ఇవాళ వరకు కూడా కొనియాడబడుతుంది. ఇవాళ వరకు కూడా చాలామంది మాస్లమ్మన్ అయ్య గారు అని మీరు వినుంటారు పాట. మాస్లమ్మన్ గారు ఇక్కడ ఎంతమంది చూస్తారో నాకు తెలియదు. నడిపించిన అన్నవారి పాట ఫేమస్ సాంగ్, అందరికి ఎదిగిన. ఆయన చనిపోయినప్పుడు పేపర్లో రాశారు, నడిపించు నానావ రాసిన ఆ యొక్క రాసిన ఆయన లేరు ఇక దానికి రాశారు. చాలా మహానుభావుడు మాస్లమ్మన్ గారు. ఆయనతో పరిచయం నాకు ఉందండి. ఆయనతో మాట్లాడిన అనుభవం, ఆయనతో గడిపిన అనుభవాలు, అమహానుభావుడితో కొన్ని గంటలు గడిపాను. నాతో చాలా విషయాలు ఆయన మాట్లాడారు, నాకు విషయాలు నేర్చుకోవాలనే ఆశ. ఆయనతో కొన్ని గంటలు అలా కూర్చొని నేను మాట్లాడుతుంటే ఆ రైలు బట్టి స్టేషన్ దిగబెట్టాలనుకోండి, నేను ఆ వెయిటింగ్ రూమ్లో చాలాసేపు కూర్చొని మాట్లాడాను. ఆ ట్రైన్ ఎక్కేటప్పుడు నన్ను పిలిచి ఆయన చాలా ప్రశాంతంగా సాఫ్ట్గా మాట్లాడి మంచి ముక్త ఆయన మాస్లమ్మన్ గారు. ఆయన నన్ను చూసి లాస్ట్లో ఏమన్నాడు, అరే నువ్వు జీవితంలో చాలా పైకి వస్తావు రా, నువ్వు ఏం సార్ అని. అరే ఇంత కొద్ది సమయంలో ఎన్ని విషయాలు నన్ను అడిగి నేర్చుకుంటున్నావు, నువ్వు నేర్చుకోవాలనే ఆశ నీకు ఉంది రా, నువ్వు చాలా పైకి వస్తావు రా అన్నారు. నాకు ఆయన ఎప్పుడు జ్ఞాపకం వస్తుంటారు మాస్లమ్మన్ గారు. ఆయన కూడా ఆఖరి గడియలు వచ్చేసరికి కాషాయ వస్త్రాలు వేసుకుని రెవరెండ్ డాక్టర్లన్నీ తీసిపడేసి ఆచార్య మాస్లమ్మన్గా ఆయన కూడా పిలవబడ్డారు. ఆయన కూడా కాషాయ వస్త్రాలు వేసుకున్నారు. చాలామంది ఇలాగ క్రైస్తవులు కాషాయ వస్త్రాలు వేసుకున్నారు. ఈవాటికి కూడా డినోబ్లీ గారి మిషన్, డినోబ్లీ గారిని అనుకరించే వాళ్ళందరూ క్రైస్తవులు కాషాయ వస్త్రాలు వేసుకునే ఉంటారు మధురైలో ఈవాటికి కూడా. కనుక ఈయన ఒక రకమైన ఒక మోడర్న్ మిషన్స్ అనేవి జరిగించాడు ఇండియాకు వచ్చి. ఒక వినూత్నమైన కార్యాలు ఇవి, అంటే ఎవరు చేయలేనివి ఈయన చేసుకొచ్చాడు. అయితే ఈయన ఏ విషయాలు పోపు గారితో చెప్పి ఆ విషయాలు ఒప్పించాడో ఆ విషయాలు ఆయన ప్రస్తావనలో కూడా రాశాడు, పుస్తకంలో కూడా రాశాడు. ఆయన సహోదరి ఆవిడకి ఎక్కువ ఉత్తరాలు రాసేవాడండి. ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ ఆవిడకి రాసేవాడు. అయితే ఆయన బైబిల్ ఆధారంగానే ఈ కార్యాలన్నీ చేశాడని తన ఒక పుస్తకంలో కూడా రాశాడండి. ఆయన బయోగ్రఫీ పుస్తకంలో రాశాడు. అందులో నాలుగు అంశాలు మనం ధ్యానిస్తామండి. ఆయన చేసిన ఈ యొక్క ఉద్యమం, ఇట్స్ వెరీ డిఫరెంట్ ఉద్యమం అండి. ఒక మనిషిని సంపాదించుకోవడానికి ఆ స్థాయిలోనికి మనం వెళ్ళి వాళ్ళ సువార్తలో ప్రకటించాలి, దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దానికి బైబిల్ని ఆయన ఆధారం తీసుకున్నాడండి. నాలుగు పాయింట్లను తీసుకొని రాశాడండి. ఆయన రాసిన దాంట్లో మొట్టమొదటిది ఏంటంటేనండి, యోబుకు ఎలీఫజు ప్రకటించిన ప్రతీకారం యొక్క సిద్ధాంతం. ఎలీఫజు అనేవాడు యోబుతో మాట్లాడిన ఆ మాటలు, ఆ సిద్ధాంతాల గురించి ఆయన ప్రస్తావించాడు. యోబు గ్రంథం 4:1-7 వచనాలు చదువుతాను, ఒక్కొక్కటి చదువుకోలేదు. దానికి తేమానీయుడైన ఎలీఫజు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనము కలుగునా, అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు, వాదింపక ఎవడు ఊరుకుంటాడు. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు. ఎన్ని యోగుని ప్రస్తావిస్తున్నాడు. యోబు అనే ఆయన ఇస్ అ బిగ్ స్కాలర్. యోబు సామాన్యమైన వ్యక్తి కాదండి, గొప్ప స్కాలర్ అయిన యోబు గారు చాలా మర్మాలు ఆయన వివరిస్తాడు. సముద్రమునకు ఆనకట్టలు వేసిన వివరించాడు. ఖగోళ శాస్త్రాల గురించి వర్ణిస్తాడు. ఆ 42 వచ్చేసరికి ఆయన అక్కడ చక్కని మాట రాస్తాడు ఏంటంటే, నా జ్ఞానమునకు మించిన విషయం నేను మాట్లాడిదిని, దేవుడు నాకు ఎదురవగానే నేను చచ్చిన వంటి వాడిని అయిపోయాను అంటాడు. కనుక యోబు యొక్క ప్రస్తావన ఇక్కడ తీసుకున్నాడు ఈయన చదువుకెళ్ళి.
అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడవు. అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడవు. బలహీనమైన చేతులను బలపరిచిన వాడువు. బలహీనమైన చేతులను బలపరిచిన వాడువు. నీ మాటలు తొట్రిల్లు వాణిని. నీ మాటలు తొట్రిల్లు వాణిని. తొట్రిల్లు వాణి ఆదుకొని ఉండెను. ఆదుకొని ఉండెను. చూడండి, యోబు గురించి చెప్తూ అంటున్నాడు, ఆయన మాటలు తొట్రిల్లు వానికి ఆదుకొని ఉండెను. అంటే ఎవరైతే తొట్రిల్లుతున్నారో వారికి ఆ మాటలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అంటే ఒకటి నిలవబడ్డానికి దేవునికి, దేవునిని ఉపకరించే మాటలు ఆయన మాట్లాడుతున్నాడు. నేను ఆలోచించండి, తొట్రిల్లు వాడు ఒక్కొక్క రకంగా తొట్రిల్లుతాడు. అందరికీ ఒక ప్రభోగం పనిచేయదు. ఒకటి తాగుబోతుగా పాడైపోతుంటాడు, ఒకటి డబ్బును నమ్ముకొని పాడైపోతుంటాడు, ఒకటి స్త్రీలను నమ్ముకొని పాడైపోతుంటాడు, ఒకటి ఒక్కొక్క రీతిగా పాడైపోతుంటాడు. ఎవడికి ఏ రీతిలో చెప్పావు ఆ రీతిగా నువ్వు చెప్పావు అని యోగునైనా ప్రస్తావిస్తున్నాడు. చదువురా, కృంగిపోయిన మోకాలు గలవాణిని. కృంగిపోయిన మోకాలు గలవాణిని నీవు బలపరిచితివి. నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు. అది చూడండి, కృంగిపోయిన మోకాలు గలవాణి బలపరిచితం అంటాడు. ఎందుకు బలహీనపడ్డాడు ఏమిటో తెలుసుకుని వాడికి వెళ్ళి మనం చెప్పాలి. ఇవాళ చూడండి, చాలా మంది వాళ్ళకి తోచిన స్టైల్లోనే బాధలు చేసుకొని వెళ్ళిపోతుంటారు. కారణం ఏంటంటే, ప్రభువు ఎరిగిన వారు కాదు, ఏదో నాలుగు మాటలు చెప్పుకొని పోతే బాధ అయిపోయిందనే పద్ధతి. యేసు ప్రభు గారికి ఒక చక్కని టైటిల్ ఉందండి, ఏంటంటే మంచి బోధకుడు. ఆ గొర్రెలు కాచుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ స్థాయిలో ఆయన సువార్త చెప్పాడు వాళ్ళకి. అది చాలా సులువుగా అర్థమైంది. ఆ యొక్క ద్రాక్ష తోటలో దగ్గరికి వెళ్ళాడు, ఆడి స్థాయిలోకి చెప్పాడు, ఆడికి సులువుగా అర్థమైంది. ఏంటి ఇవాళ ఆ నెహ్రూ బజార్లోకి వెళ్ళి ఇంగ్లీష్ ప్రసంగం చేసి తింటే ఎవరికి అర్థమవుతుంది అంటే, అక్కడ ఎవరికైనా అర్థం అవుతుంది, ఎవరికి అర్థం కాదు. వాడు స్థాయిలో వాడికి వెళ్ళి చెప్పాలి. డినోబిలీ చేసిన పని ఇది. డినోబిలీ సంస్కృతి నేర్చుకొని, తెలుగు నేర్చుకొని, ఆ టైమిల్ నేర్చుకొని, ఆ బైబిల్ బోధలు వాళ్ళకి అనుకూలంగా బోధలైనా చేశాడు. చదువురా, అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా, ఇప్పుడు నీకు శ్రమ కలుగగా, నీవు దుఃఖాక్రాంతుడు అయితివి, దుఃఖాక్రాంతుడు అయితివి, అది నీకు తగులుగా, అది నీకు తగులుగా, నీవు కలవరపడుచున్నావు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. గొప్ప మాటలు చెప్తున్నాడు. ఇవన్నీ ఎవరికండి? డినోబిలీ గారు అని జీతం గురించి చెప్పుకుంటున్నాడు. డినోబిలీ గారికి ఎదరేకది వచ్చింది, ఆయన మాటలు అంగీకరించట్లేదు, సంఘం వ్యతిరేకిస్తుంది, ఆయన ఏ మిషన్ నుంచి వచ్చాడో జెస్యూట్ మిషన్ వ్యతిరేకిస్తుంది. అప్పుడు ఆయన ప్రశ్న ఏంటండి, నీ భక్తి నిన్ను కాపాడదా అండి? ఇవాళ మన జీవితాలు కూడా చాలాసార్లు వస్తుంటాయి, అనేక రకాలైన ఒత్తిళ్ళు వస్తుంటాయి. నువ్వు మంచి చేసుకుని వెళ్తుంటే చెడు ఎదురు వస్తుంటుంది, నువ్వు మంచి మాట్లాడితే అవతల చెడుగా తప్పుతుంది. ఒక్కొక్కసారి కొంతమంది వ్యక్తులు అనవసరంగా మరణ తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకు తిరుగుబాటు చేస్తున్నావు నీకు అర్థం కాదు. ఏంటి వాళ్ళు ఆలోచించండి, ఉత్తర భారతదేశంలో కాపర్లు కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారండి. వాళ్ళు ఎందుకు కొడుతున్నాడో వాడికి తెలియదు. ఆ పాస్టర్ని ఎందుకు చంపేస్తున్నారో వాడికి తెలియదు. ఆ సంఘాలు ఎందుకు పొదలు కడుతున్నారో కూడా వాడికి తెలియదు. అంటే అక్కడ ఏం మాట పడేటండి, నీ భక్తి నిన్ను ధైర్యము పుట్టించదా అండి. ఇవాళ దేవుని కొరకు హతులైన సేవకులు కావాలండి. ఎక్కడో ఇటలీ దేశంలో పుట్టి భారతదేశానికి వచ్చి మన సంస్కృతులు నేర్చుకొని ఒక బ్రాహ్మణ దేవుళ్ళకి తీసుకు రావాలని, ఆయనే బ్రాహ్మణ సిద్ధాంతంలోనికి వెళ్ళి ఈవేళ ఆయన చనిపోయి ఈవేళకి 400 సంవత్సరాలు అయిపోయిందండి, 500 సంవత్సరాలు. ఈవేళ వరకు ఆయన జీవిస్తున్నాడు. ఈవేళ భద్రాసి నగరంలో బ్రాహ్మణులు అనేవారు యేసుప్రభు నమ్ముకున్నారంటే అది కేవలం డినోబిలీని బట్టే. ఈవేళ సినిమా యాక్టర్స్, బ్రాహ్మణ్ సినిమా యాక్టర్స్ వాళ్ళు యేసుప్రభు నమ్ముకుంటున్నారు. వాళ్ళందరూ ఎవరిని బట్టి? డినోబిలీని బట్టే. మరి బాగా గమనించుకోండి, మద్రాసు నగరంలో ఉండి యేసుప్రభు నమ్ముకున్న అందమైన ఆడపిల్లలందరూ కూడా వాళ్ళ సినిమా యాక్టర్స్. వాళ్ళు యేసుప్రభు నమ్ముకుంది కేవలం ఈ డినోబిలీ బోధలే. మద్రాసు నగరంలో నమ్ముకొని మన రాష్ట్రానికి వచ్చినాడు జయసూద్ గారు. ఆవిడ మద్రాసు నగరంలోనే యేసుప్రభు నమ్ముకుంది. అలాగే నగ్మా గారు, ఆవిడ కూడా యేసుప్రభుని విశ్వసించింది. వీళ్ళందరూ కూడా కేవలం డినోబిలీ మిషన్లోనే ప్రభుకి ఆకర్షితులైన వారు. తర్వాత ఇంకొక విషయం చెప్తున్నాడండి, రెండవ భాగంలో ఏమంటున్నాడంటే, దేవుని వాక్యము యేసుక్రీస్తులో అవతరించింది. యోహాను సువార్త 1:1-14. దేవుని వాక్యము యేసు ప్రభులు అవతరించింది. అంటే
And the transformation of the word into the flesh అనేది చెప్పొస్తున్నాడండి. అంటే చాలా మేధావీన, చాలా తెలివైన వాడండి దినోబలి. అంటే వాక్యం అనేది శరీరం ఎలా దోచుకునేది అనే విషయాన్ని అక్కడ వివరిస్తున్నాడు. ఆది కాండలో మీరు చూస్తే ఆత్మ జలములపై అల్లాడుచుండేను అని అంటాం. ఆ ప్రస్తావన ఎవరు ఎత్తుకోలేదు. ఒక యోహాను గారు ఎత్తుకున్నాడు ఆ ప్రస్తావన. ఏం చెప్తున్నాడు చదువు తల్లి మొదటి నుంచి 14 వచనాలు. ఆది యందు వాక్యం ఉండెను. 14 వరకు ఆది యందు వాక్యం ఉండెను. వాక్యము దేవుడి యొద్ద ఉండెను. ఆ వాక్యము దేవుడి యొద్ద ఉన్నది. వాక్యము దేవుడే ఉండెను. వాక్యమే దేవుడే ఉండెను. చూడండి దీనవులి అనే ఆయన వాక్యానుసారంగానే ఆయన అన్ని చేశాడు తప్ప వాక్యానికి విరుద్ధంగా ఏం చేయలేదు. ఆయన ఏ వాక్యం దేవుడి దగ్గర ఉందో, ఏ వాక్యం దేవుడు అయినాడో ఆ వాక్యం గురించి చెప్పుకొస్తూ తల చదురా. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. దేవుని యొద్ద ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. సమస్తం ఆయన మూలంగా కలిగింది. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. లేకుండా కలగలేదు అంటే ఆయన సిద్ధాంతాలను ఆయన బలపరుచుకుంటున్నాడు. నా అంతట నేనేమి ప్రతిపాదించలేదు. ఏంటి ఇవాళ చాలా మంది సంఘాన్ని పాడు చేసింది ఎవరంటే అండి సొంత సిద్ధాంతాలు. బ్యాలీ అనేవాడు లేచాడు ఆడొక సొంత సిద్ధాంతం, అసలు దేవుడు లేడనే సిద్ధాంతం పెట్టాడు. డార్విన్ అనేవాడు లేచాడు కోతుడిని మనిషి వచ్చాడని సిద్ధాంతం వాడు పెట్టాడు. ఏంటి బ్రహ్మ అనేవాడు లేచాడు ఆ నేనే యేసు ప్రభువు అని చెప్పడం మొదలు పెట్టాడు. ఏంటి ఇవాళ చాలా తప్పుడు సిద్ధాంతాలు. కారణం ఏంటంటే దేవుని వాక్యం ఎరిగిన వారు కాదు, దేవుని చేత పిలవబడిన వారు కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి సేవకులు కూడా. మద్రాసు నగరంలో ఒకడు దేవుని రాకడ వచ్చేస్తుంది అందరినీ కూడా పొల మీదకి తీసుకెళ్ళిపోయి దేవుని రాకడ దేవుని రాకడ. ఆ లాస్ట్ గాడు లహరి కృష్ణ అని పేరు మార్చేసుకున్నాడు. ఆడి పేరు లహరి. ఆ లహరి కృష్ణ అని పేరు మార్చేసుకుని యేసు ప్రభు కృష్ణ కూడా అని చెప్తున్నాడండి. హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో బైబిల్ విద్యను వేదాంత విద్యను అభ్యసించి వాడు చదివిసేది వాడు ఎలా తేరాడంటే మీరు గాజువాకి వెళ్తుంటే ఆ టర్నింగ్ జెహోవా హీరో చెస్ట్ అని అక్కడ కొండ ఉంటుంది అక్కడ శాంతి బాబా అని ఉంటాడు. అండి ఒకటంటే క్రైస్తవుడే హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో బైబిల్ వేదాంత విద్యను అభ్యసించి ఆఖరికాల తయారాడు. కారణం ఏంటంటే సరైన పులాలు లేకపోడు. సమస్తము ఆయన వల్లే జరుగుతుంది తప్ప నా ఇష్టానుసారంగా నీ ఇష్టానుసారంగా ప్రబోధాలు చేసే ఎవడికి కూడా లేదు. దేవుని చిత్తం నెరవేర్చడానికి దేవుడు పిలిచాడు తప్ప మన ఇష్టాన్ని ప్రజల మీద పెట్టడానికి దేవుడు మనల్ని పిలవలేదు. తరా చదురా. ఆయనలో జీవం ఉండెను. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. జీవము మనుషులకు వెలుగై ఉండెను. చూసారండి నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన మెయిన్ ప్రబోధం ఏంటంటే దేవుని జీవాన్ని వాళ్ళకి వెలుగా చూపించాలంటే యేసు ప్రభువును ప్రదర్శించాలి తప్ప నిన్ను నువ్వు ప్రదర్శించుకోవడం కాదు. ఆయన చేసింది అక్కడ అదే. ఆయన వేరే దేశస్తుడు, ఇటలీ దేశస్తుడు. ఆయన సంస్కృతి వేరు, ఆయన వస్త్రాధరణ వేరు, ఆయన ఆహారాలు వేరు. అవన్నీ కూడా వదులుకున్నాడు. ఆయన దేవుని వెలుగుని ఆ మధురై ప్రాంతాల్లో ఆయన ప్రకాశింపజేసాడు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అలాగే ఎదుర్కొన్న పరిస్థితి అదే. మధురై మీనాక్షి దేవి టెంపుల్ అంట రాజుగారు పరిపాలిస్తున్నారు. హిందుత్వం బహు బలంగా ఉండే రోజులవి. ఆంధ్ర రాష్ట్రం మద్రాసు రాష్ట్రం కలిసి ఉన్న రోజులవి. తెలుగోళ్ళు అరవాళ్ళు అందరూ కలిసి ఉన్న రోజులవి. ఆ రోజుల్లో ఆయన దినాల్లోనే 400 మంది స్త్రీలను భార్యల్ని తగలబెట్టారు సతీసాగరం అని. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆయన అక్కడ ప్రభు కొరకు సాక్షిగా నిలబడ్డాడు. చీకటి గ్రహించలేదు. ఇక చూడండి మీరు దేవుని మాటలు చెప్పండి. దేవుని బిడ్డలు తప్ప సాతాన్ సంబంధాలకి అవి అర్థం కావు. నా మాటలు కాదు, బైబిల్లో ఉంది. ఆత్మ సంబంధమైన విషయములు ఆత్మ చేతనే గ్రహింపదలిగే తప్ప శరీరానుసారులు వాటిని గ్రహించలేరు. చాలా జాగ్రత్తగా ఆలోచించేసిన ఆయన చాలా ఒక ఉద్వేగంతో ఒక లోతైన విశ్వాస ద్వారంలో విషయాలు చెప్తున్నాడండి. చదువురా. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు. యోహాను మూలముగా అందరూ విశ్వాసం ఉంచినట్లు. అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు. యోహాను వెలుగును గురించి సాక్షి ఇవ్వడానికి సాక్షిగా వచ్చాను. సాక్షిగా వచ్చాను. యోహాను గురించి ఎందుకని ప్రస్తావించాడండి? యోహాను కూడా విచిత్రమైన మనిషే. యోహాను కూడా అందరు లాంటి మనిషి కాదు. ఆయన యోహాను గారు తింటేటండి తినే మిడతలు ఏంటి ఇష్టపడతారా? మిడతలు తింటారా మీరు? ఏంటి తేనె చిన్న తాగితేనే తర్వాత స్థాయిలో ఆయన ఆయన తిండేది ఎలాగ ఉన్నాడండి ఆయన. అందరూ ఆ రోజు వింతగా చూస్తున్నారు ఆయన.
డినోబిలి గారిని వారు వింతగా ఎలా చూసారో ఆయన కూడా రోజుల్లో వింతగా చూశారు. కానీ ఆయన ఎవరండి? దేవుని చేత ఏర్పాటు చేయబడి పంపబడిన వాడు. ఆయన పోలుస్తున్నాడు బైబిల్ గ్రంథంలో ఈయన గురించి ఉన్న వివరణలు అక్కడ చెప్పుకొని వస్తున్నాడు. చదరా, అతడు ఆ వెలుగై ఉండలేదు గాని, అతడు ఆ వెలుగు కాదు గాని, ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు, ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి అతడు వచ్చెను. చూసారండి, గొప్ప విషయాలు చెప్తున్నాడండి. ఇవాళండి ఏదో రీతిగా ఎలాగో ఒకలాగా యేసు ప్రభు నేతలకు అందించాలి అండి. నేను తెలుసో తెలియక ఇవన్నీ పాటిస్తానండి, ఇవన్నీ పాటిస్తాను. ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు మాట ఏంటి. ఇవాళ భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది. నేను ఎక్కడికి వెళ్తే ఆ కొలవల దగ్గర నేనే కొలవండి అని చెప్పేస్తాను. అందులో మాకు ఒక చుట్టం ఉంటాడు ఆ కొలంలో, ఆ పేరు చెప్తాను. ఎవడనే పాస్ట్ గారు అండి. ఇంకో కులం దగ్గరికి వెళ్తాను, కులాల పేర్లు చెప్పలేదు మాకు, మా దగ్గర వచ్చి పాస్ట్ గారు ఎలా చెప్తున్నారు అనుకుంటాను. ఇంకో కులం దగ్గరికి వెళ్తాను, అక్కడ కూడా కులంలో మా ఇంట్లో ఒకరు ఉంటారు. నేను మా వదిన గారు ఈ కులం ఏం చెప్తాను, వాళ్ళందరూ పాస్ట్ గారు మనవుడే. ఎందుకు ఇవన్నీ నేను చేస్తున్నానండి? ఏ రీతిగానే సరే వాళ్ళకి సువార్త ప్రకటించాలి. అంటే దొండపరతలో నేను సేవ చేసేటప్పుడు చాలా వ్యతిరేకత తీసుకొచ్చాడు మహానుభావుడు. అది ఏమంటే, నీ అసలు మన క్యాస్ట్ కాదని చెప్పాడు వాడు. కానీ అక్కడ దేవుడు నా కొరకు ఇద్దరు మనుషులు పెట్టాడు. ఆయన మన క్యాస్టుడే, వాళ్ళ మేనమా మన క్యాస్ట్ అని మొత్తం దండపరతాలు ఇవాళ సంఘంలో ఉండడానికి కారకులాలు ఇద్దరు. నా ఆశ ఏంటండి, ఏ విధం చేతనైనా వారిని ప్రభు కొరకు సంపాదించుకోవాలి. ఇది ఆత్మజ్ఞానం తప్ప అంటే, ఆత్మజ్ఞానం లేనుడికి తెలియదండి. ఆత్మజ్ఞానం లేనుడు ఏంటంటే, నేను చెప్పింది అందరూ వినాలని నాకు తెలిసిందే సమస్తం అనుకుంటాడు. ఎవరికైతే ఏమో తెలీదో వాడు అనుకునే మొదటి విషయం ఏంటంటే, నాకు అన్నీ తెలుసు అని అనుకుంటాడు. ఇంద్రాయక చదువు, నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు, అది లోకములోనికి వచ్చుచు, ప్రతి మనిషిని వెలిగించుచున్నది, ప్రతి మనిషిని వెలిగిస్తుంది. వెలుగు గురించి ఆయన చెప్పుకొని వస్తున్నాడండి. ఇకపోతే మూడో అంశంలోనికి వెళ్దాం. ఈ మూడో అంశంలో ఏం చెప్తున్నాడంటే, అధిక ప్రయోజనం కోసం అనుకరణ. అధిక ప్రయోజనం కోసం అనుకరణ. అనుకరణ అంటే ఎలాగండి? మీరు శ్రీకాకుళం వెళ్తారు, శ్రీకాకుళం భాషలో మాట్లాడండి. వాళ్ళు ఎంత ఇష్టపడతారు మనోడే వెళ్తుంటారు. తెలంగాణ వెళ్తారు, తెలంగాణ భాషలో మాట్లాడండి, వాళ్ళు చాలా ఇష్టపడతారు మన తెలంగాణ బిడ్డ అనుకుంటారు. అంటే ఎక్కడికి వెళ్ళావో వాళ్ళతో భాష మనం మాట్లాడడం అనుకరణ. అంటే ఎందుకది? మనుషుల్ని ప్రభు కొరకు సంపాదించడం కోసమే. చూడండి అందులో మొదటి కొరింది 9:19-23 చదువురా. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను, నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకొనటకై, ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి, అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకొని, నేనే దాసునిగా చేసుకున్నాను అండి. ఇవాళ మనం దాసులుగా వాడబడ్డని పిలవబడ్డాం తప్ప అధికారులుగా వాడబడ్డని మనం పిలవలేదు. డీకెన్ అనే మాట నుంచి వచ్చిందండి, డెకనోవైస్ అనే మాట డీకెన్ అనే దాంట్లో. ఈ డీకెన్ అనే మాట డెకనోవైస్ అనే దాంట్లో చూసాను. డెకనోవైస్ అంటే అర్థం ఏంటంటే, సేవకుడు బానిస. ఇవాళ చాలా సంఘాల్లో డీకెన్ తోటి వారికి దాని అర్థం తెలియక వాళ్ళు అధికారంలో ప్రవర్తిస్తుంటారు. యేసు ప్రభు గారు ఏం చెప్పారండి? మనుష్య కుమారుడు పరిచర్య చేయటానికి వచ్చాడు, కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. ఇవాళ చూడండి, చాలా మంది ఇతరులను వాడుకుంటారు తప్ప వీళ్ళెవరికి కూడా పనికిరారు, పని చేయరు వాళ్ళు. చాలా గొప్ప విషయాన్ని చెప్తున్నాడు చదరాలి. యూదులను సంపాదించుకొనుటకు, యూదులను సంపాదించుకొనుటకు, యూదులకు యూదినవలే ఉంటిని, యూదులకు యూదినిగా ఉంటిని. యూదుల దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడేటప్పుడు యూదులుగా ఉండకపోతే వాళ్ళు అంగీకరించరు, వాళ్ళు ఇవాళకి అంగీకరించరు. అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నాడు అండి? నేను యూదుడిని ఏం చెప్తున్నాడు? నిజంగా యూదుడే, పుట్టుకతోటి యూదుడైనా దేవుని విషయమై, దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడని కాను గాని, ధర్మశాస్త్రం లేని వాడని కాను గాని, క్రీస్తు విషయమై, క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను, ధర్మశాస్త్రం లోబడిన వాడను. అంటే పౌలు గారి యొక్క ఆశయం ఏంటంటే, ఎలాగైనా కొంతమందిని ప్రభు కొరకి సంపాదించుకోవాలి. ఇవాళ విద్యావంతులు విద్య లేని వారు అని ఉంటారు. ఇవాళ సేవకుల్లో కూడా రెండు రకాలుగా ఉంటారు.
వేదాంత విద్యను అభ్యసించిన సేవకులు, వేదాంత విద్య అభ్యసించిన సేవకులు. ఈ వేదాంత విద్య లేని వాళ్ళందరూ వేదాంత విద్య అవసరం లేదని చెప్తారు. అమెరికా దేశంలో అనుకోండి, సెమినరీ అంటారు, సెమినరీ అంటారు ఈ వేదాంత విద్య ఇచ్చే స్థలాన్ని. ఆ తరిమీద లేని వాళ్ళు దాన్ని ఏమని పిలుస్తారంటే సెమినరీని సెమిట్రీ అని పిలుస్తారు. సెమిట్రీ అంటే శ్మశానం అని, అంటే హేరడ్గా మాట్లాడుతుంటారు. నేను ఒకరోజుని అమెరికా దేశంలో ఒక దగ్గర ఒక ప్రత్యేక మీటింగ్లో మాట్లాడడానికి పిలవబడ్డాను. ఒక ప్రత్యేకమైన స్థలంలో మీటింగ్ పెట్టారు. ఆ పాస్టర్ ఏం చేశాడంటే వివిధ రకాల సంఘాలకి సంబంధించిన వాళ్ళందరినీ ఆ మీటింగ్ పిలిచాడు. ఆ మీటింగ్ పిలిచి ఆయన పిలిచినప్పుడు అంతా నెట్లో చేస్తారు కదండి, నా గురించి అక్కడ రాసింది ఏంటంటే అధిక విద్యను అభ్యసించిన భారతదేశ మిషనరీ వస్తున్నాడు, ఆయన మనతో మాట్లాడతారు. అప్పుడు ఆటోమేటిక్గా చదువులేని కోపం వస్తుందా రాదా? కోపం వచ్చింది. కోపం వచ్చినా సరే ఒక ఆయన ఏం చెప్తాడా, ఈయన చదువుకున్న వాళ్ళే దేవుడు వాడుకుంటాడని చెప్తాడా అలాగని చెప్తే ఆయనకి అక్కడే అటాక్ ఇద్దాం అని సిద్ధపడి వచ్చాడండి, నా ఎదురుగే కూర్చున్నాడు. నేను ఆ మీటింగ్ ఇలా స్టార్ట్ చేసినప్పుడు ఆయన కాస్త ఇలా చూస్తున్నాను. దేవుడు నాకు చెప్తున్నాడు, అరే డిగ్రీల గురించి ఏం మాట్లాడగలరు ఇక్కడ, మరి దేని గురించి మాట్లాడాలి ప్రభు అని. నేను ఏం చెప్తాను అదే చెప్పాను, చెప్పండి ప్రభు అదే చెప్తాను. ప్రభు నాకేం చెప్తున్నాడు, దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు, విద్యావంతులు అవసరం లేదు దేవుడికి, విద్య లేని పాపర్లు దేవుడు వాడుకుంటున్నాడు, పనికి మళ్ళినోడు దేవుడు వాడుకుంటాడు, ఎన్నిక లేనోడు దేవుడు వాడుకుంటాడు, ఏ సురక్షకుడు అని చెప్పడానికి విద్య అవసరం లేదని చెప్పానండి. ఆ నా ఎదురుగా నన్ను ప్రశ్నించడానికి వచ్చినాడు నవ్వుతున్నాడు సంతోషంగా. మీటింగ్ అయిపోగా ఆయన వచ్చి నన్ను కౌగిలించుకున్నాడండి. పాస్టర్ చాలా నచ్చేవాడు, ఎందుకు రా అని అడిగాను. నేను నీతో వాదించడానికి వచ్చాను, ఎందు గురించి అంటే నాకు రాసిన ఇన్ఫర్మేషన్లు, నీ డిగ్రీస్ అన్ని రాసి అధిక విద్యావంతుడు అని రాశారు, దేవుని సేవకు విద్య అవసరం లేదని నేను నమ్ముతాను, అదే నువ్వు చెప్పు, అందుకే నువ్వు నాకు ఇష్టపడ్డావు అన్నాడు. ఆ ఇష్టంతో మన మధ్యకి వచ్చాడు కూడా ఆయన, ఆయనే డేవిడ్, డేవిడ్ జూనియర్ డేవిడ్ వాళ్ళ అబ్బాయి వాళ్ళే. నేను ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ స్థాయిలో వాళ్ళకి సువార్త చెప్పడానికి ప్రయత్నిస్తారండి. వాళ్ళ స్థాయికి మనం వెళ్ళకపోతే వాళ్ళ సువార్త ఎందుకు వింటారండి? నేను ఎంత చదువుకున్నాను అంత చదువుకున్నాను వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి వాళ్ళ స్థాయిలో వెళ్ళి వాడికి ఏంటి కావాలో అది మనం చెప్పాలి తప్ప నాకు తెలిసి నువ్వు చెప్తానంటే కాదు. ఒకరోజు నేను అమెరికా నుంచి వచ్చా, నాకు ముందు వారు అమెరికాకి వెళ్ళి వచ్చిన ఒక పెద్ద మిషనరీ నా దగ్గరికి వచ్చాడు. విశాఖపట్నంలో చాలా పెద్ద స్పీకర్ అని పెద్ద మిషనరీ నా దగ్గరికి ఇటుకొచ్చి, అసలు అమెరికాలో ఎలా బోధ చేయాలి, నా బాధ ఎవడు వెళ్ళలేదు అమెరికాలో, నన్ను ఎవడు ఇష్టపడలేదు, నువ్వు చక్కగా ప్రసంగం చేస్తుంది, నీ గురించి చాలా మంచి కూడా చెప్పారు అమెరికాలో, చాలా మంచి ప్రసంగం ఇక్కడని, ఎలా ప్రసంగాలు చేయాలి అన్నాడు. అప్పుడు ఆయనకు ఒకే మాట చెప్పాను, ఏంటంటే వారికి ఏమిటి కావాలో అది వాళ్ళకి చెప్పు, నీకు తెలిసింది చెప్పక. ఏమని ఇప్పుడు నాకు తెలిసిన వేదాంత విద్య డాక్టరేట్ బోధ ఒకటి చేశాను అనుకోండి, ఇక్కడ వచ్చేవారు నేను ఎవరికి బోధ చేయాలా, కుర్చీలకు బోధ చేయాలా, ఇంకెవరు రారు మీరు, పాస్టర్ గారు ఏం చెప్తున్నారు అర్థం కావట్లేదే మనకి అని చక్కగా ఇప్పుడు వీధి వీధికి ఒక గుడి ఉన్నది కదా ఏదో గుడి చూసుకొని పోతా. నేను మీకు అర్థమయ్యే స్టైల్లో చెప్పినప్పుడే మీరు వింటారు, అది ఫలిస్తుంది, మరలా మీరు వస్తారు. అందుకే యేసు ప్రభు గారికి మంచి వరం. కనుక ఇవాళ మన స్థాయిని బట్టి మీరు ప్రసంగాలు చేయకండి. ఇప్పుడు సండే స్కూల్ టీచర్ ఉన్నది అనుకోండి, మన సండే స్కూల్ టీచర్ డిగ్రీ వాళ్ళు ఉన్నారు, డిగ్రీ దాటిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సండే స్కూల్ పిల్లలు అంటే ఎక్కడండి, ఒకటో క్లాసు, రెండో క్లాసు, మూడో క్లాసు, నాలుగో క్లాసు. ఆ నాలుగో క్లాస్ వాటి దగ్గరికి మనం వెళ్ళి నేను సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో చదువుతున్నానని ఇంగ్లీష్ మాట్లాడిస్తాను కాదు, మళ్ళీ వస్తాడా మాస్టర్ సండే స్కూల్కి రాడు, అక్కేం చేస్తుందో నాకు అర్థమవట్లేదు అంటాడు. వాడి స్థాయిలో మనం వెళ్ళి వాడితో మనం మాట్లాడిన రీతిగా మాట్లాడినప్పుడే వాడు మన బోధని అంగీకరిస్తాడు. అది డీ డోబులి బలంగా విశ్వసించిన వాడు, అందుకే బలమైన పరిచయం కూడా చేశాడు. నా వర్క్ అండి, నేను తెలుసో తెలియక ఇవన్నింటిని పాటిస్తానండి, ఇవన్నింటినీ పాటిస్తాను. ఏంటి నేను సామాన్యుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని సువార్త చెప్తానండి. నేను ఒకసారి నా ప్రయాణంలో వెళ్తున్నా, ఒక అడుగురు దారి నేను వెళ్ళిపోతున్నాను, డ్రైవర్ నా ప్రకారం కారని చెప్పాను, ఎందుకు సార్ పక్క తీరే కారే అడుగు నేను చూశాను, లేదా రారా
ఎంత సంపాదిస్తారు అదిగండి ఏమంటో పెట్టారు ఐదు రూపాయలు పడి ఏమన్నా బాగుంది మరి 50 రూపాయలు ఇస్తారు నాకు వాళ్ళు వింటారండి సార్ 50 రూపాయలు ఇస్తే రోజంతా మీ మాటలు వింటాను సార్ ఆడ చేతులు ఒక చిన్న తమ్ముడు నా ఫోటోలు కూడా పెట్టాను దాన్ని నా నెట్లో ఉంటే నా పుస్తకాలు ఉంటాయి పెట్టాను అంటే వచ్చాను అంటే చెప్పలో కొందరు టెంగ్ 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 కొడతాడు నాది ఎవరన్నా కాదు టెంగ్ 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 కొడుతూ ఏ ప్రభు గురి చేస్తాడు అంత చక్కగా వింటాడు బాబా నాకు ఒకరి లాగా చెప్పలేదు బాబా వాళ్ళు ఏదో చెప్పిపోతుంటే నాకు అర్థమైంది కాదు బాబా ఎంత బాగా చెప్పినా బాబా నాకు యేసు ప్రభు గురించారు వారి స్థాయిలోకి వెళ్ళి మన సువార్తను ప్రకటించినప్పుడు ప్రతి ఒక్కడి మాటలు వింటాడు అది డీనోబులి బలంగా నమ్మిన వాడేది ఆఖరిగా ఒకే శరీరం అనేక భాగాలు అనే దాని గురించి చెప్పుకొచ్చాడండి మొదటి కూడండి 12 నుంచి 26 అలాగే క్రీస్తు ఉన్నాడు చూడండి ఎంత బలమైన సిద్ధాంతం అని చెప్తున్నాడో ఆయన చూస్తే ఇటలీ వాడు ఆయనకంటే ముందుకు వచ్చినాడు చూస్తే స్పెయిన్ వాడు ఆ ముందు మనం ధ్యానించిన ఆయన చూస్తే ఇంగ్లాండ్ దేశస్తుడు వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళందరూ వివిధ దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించారు నా వరకు నేనైతే 14 దేశాలకు వెళ్ళిన సువార్తను ప్రకటించారు నేను ఇండియా వాడిని కదా ఇండియాకే నేను అంకితమై జీవించలేదు ఈ దేశాలన్నీ ఇప్పుడు ప్రకటిస్తున్న దేశాలన్నీ నేను దర్శించాను ఆ దేశస్తులందరికీ సువార్తను ప్రకటించాను ఇటలీలో సువార్తను ప్రకటించాను ఇస్రాయేల్లో సువార్తను ప్రకటించాను ఆమ్స్టర్డామ్లో సువార్తను ప్రకటించాను జర్మనీలో సువార్తను ప్రకటించాను ఇంగ్లాండ్లో సువార్తను ప్రకటించాను కెనడాలో సువార్తను ప్రకటించాను సింగపూర్లో సువార్తను ప్రకటించాను దేవుడు కృప ఇచ్చాడు అండి అన్ని దేశాలకు వెళ్ళి అన్ని దేశాల వారికి సువార్తను ప్రకటించే కృప ఈవేళ మీరు భారతదేశంలో చేసిన బోధ పద్ధతులు అమెరికాలో చేస్తే ఎవడు వినండి మీ బోధ వాడి బోధ వాడి స్థాయిలో వాడి బోధ చెప్పాలి అలాగే ఇటలీ స్థాయిలో డినోబిలి గారు వచ్చి మదురైలో చెప్పుకుంటే ఎవడైన ప్రసంగాన్ని విని ఉండేది కాదు కనుక ఆయన అద్భుత కార్యాలు దేవునికి చేయగలిగాడండి 40,000 మందిని శ్రీలంకలో ప్రభుత్వం నడిపించాడు 1200కు పైగా నిష్ట కలిగిన బ్రాహ్మణులు 2600 మందికి పైగా పేదవారిని ప్రభు దగ్గర నడిపించాడు ఆయనలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే సువార్త ఎక్కడ ప్రకటించబడలేదో ఆ ప్రదేశాల్లో వెళ్ళి సేవను చేశాడు కనుక ఇవాళ డినోబిలి గారి గురించి విన్నాం వెళ్ళిపోయామని కాదండి ఇక్కడ మీరు కూడా ఆయన సిద్ధాంతాలు ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం మన వీధిలో ఉండేవాళ్ళు ఎవరితో వెళ్ళి మాట్లాడాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఏం చెప్తే వాళ్ళు వింటారు అని మనం తెలుసుకొని యేసు ప్రభువుని అందరికీ అందించవలసిన బాధ్యత మన మీద ఉన్నది ప్రార్థన చేసుకుందాం కళ్ళు మీ ప్రతి ఒక్కరూ ధ్యానపూర్వకంగా ఆలోచన చేసుకుందాం ఈవేళ మనం అన్ని స్థాయిల వారికి వెళ్ళి సువార్తను ప్రకటించగలుగుతున్నావా ఒక రోగి హాస్పిటల్ ఉన్నాడు ఆ రోగి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలంటే వాడి స్థాయిలోకి వెళ్తేనే తప్ప వాడిని సువార్త వినడవాడు అలాగే ఒక విద్యలైన వాడి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పాలంటే వాడి స్థాయికి నువ్వు వెళ్తేనే తప్ప వాడిని యొక్క బాధ వినడవాడు అలాగే ఒక భిక్షగాడికి వెళ్ళి సువార్త చెప్పాలంటే నువ్వు వాడి స్థాయికి వెళ్తేనే తప్ప వాడి నీ మాటలు వినడు ఇవన్నీ మనం చేయగలమా ఆలోచన చేయండి యేసు ప్రభు గారు ఇవన్నీ చేసి చూపించారు వారి పాదాలు కడిగి మీరు ఇలా చేయండి అని చెప్పాడు కుంటి భిక్ష వాడిని స్వస్థపరిచాడు గుడ్డి వాడిని భిక్షగాడిని స్వస్థపరిచాడు కుష్ట రోగులను స్వస్థపరిచాడు ఎవడు ఏ అవసరం ఉన్నాడో తెలుసుకుని వాడికి ఆ రీతిలో వెళ్ళి మాటలు చెప్పి యేసు ప్రభు గారు వారిని దేవుని రాజ్య వారసులుగా మలిచాడండి ఈవేళ మనం డినోబిలి గారి జీవితాన్ని అలాగే పౌలు గారి జీవితాన్ని యేసు ప్రభు గారి జీవితాన్ని మన మనసులో పెట్టుకొని మనకంటూ ఒక స్థాయిని ఏర్పాటు చేసుకోకుండా అన్ని స్థాయిల్లో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి యేసు ప్రభుని అందించే బిడ్డలుగా మనందరం మలచబడాలనేది నా ఆశ అండి ప్రార్థన చేస్తాను మహాపక్షులు తండ్రి యేసునైనా కృపమైన
నినోవు లేనే మహాభక్తుడు నాయన. ఇటలీ నగరాన్ని విడిచిపెట్టి తన భోగ జీవితాన్ని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి ఇటు మదురైలో అటు శ్రీలంకలో ఇటు మద్రాస్ నగరంలో విస్తృతమైన పరిచర్య చేసి వేల మందిని మీ తట్టు నడిపించి తన వస్త్రధరణ మార్చుకొని ఎవరికి ఏ స్థాయిలో సువార్త ప్రకటించాలో ఆ స్థాయిలో సువార్తను ప్రకటించి మాదిరికరమైన జీవితాన్ని మా ఎదురుగా పెట్టి వెళ్ళారు ప్రభువా. మేమందరము కూడానైనా ఏ రీతిగానైనా ఒకరి సువార్తను ప్రకటించే వారిగా మమ్మల్ని అందరినీ మలచి నీ సేవలో సంపూర్ణమైన సాధనములుగా వాడుకోనుమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.